హే గైస్ మనం పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు కానీ లేదా బైక్లో పెట్రోల్ నింపుకున్నప్పుడు కానీ మనం పెట్రోల్ స్మెల్ని నోటీస్ చేస్తాం అందరికీ ఈ పెట్రోల్ స్మెల్ అంటే ఇష్టం ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా దీని స్మెల్ అంటే ఇష్టం మీకు కూడా దీని స్మెల్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి పెట్రోలే కాదు కిరోసిన్ కానీ వైట్నర్ కానీ పెయింటింగ్ కానీ ఇలా చాలా గ్యాసోలైన్ స్మెల్ ప్లెజెంట్గా ఉంటుంది అసలు వీటి స్మెల్ ఇంత బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఈ కాంపౌండ్స్లో ఉన్న హైడ్రోకార్బన్ అదే బెంజిన్ బెంజిన్ అనేది ఒక అరోమాటిక్ హైడ్రోకార్బన్ ఈ బెంజిన్కి ఒక స్వీట్ స్మెల్ ఉంటుంది దీని స్మెల్ ఎంత స్ట్రాంగ్ అంటే ఈ స్మెల్ని మనం నోటీస్ చేయడానికి ఒక బెంజిన్ మాలిక్యూల్ ఉంటే సరిపోతుంది జనరల్గా బెంజిన్ తొందరగా ఆవిరైపోతుంది అందుకే మనం ఎప్పుడైనా బండి పెట్రోల్ ట్యాంక్ మూత తెరిచినప్పుడు మనకు పెట్రోల్ స్మెల్ వెంటనే వస్తుంది పెట్రోల్ స్మెల్ మనకు మంచిగా అనిపించినా దీన్ని ఓవర్గా స్మెల్ చేయడం చాలా ప్రమాదకరం దీనివల్ల మనకు నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అయినా కానీ నెగ్లెక్ట్ చేసి ఓవర్గా పెట్రోల్ స్మెల్ పీరిస్తే రీసెంట్గా చేసిన సర్వేలో ఏమని తేలిందంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ చిల్డ్రన్స్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అడల్ట్స్ పెట్రోల్కి వైట్నర్కి కి పెయింటింగ్స్కి అడిక్ట్ అయ్యారంట ఇప్పుడు మీరు చూస్తున్న ఆమె పేరు తెరీసా ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈమె పెట్రోల్ స్మెల్ కి అడిక్ట్ అయ్యింది ఎంతలా అంటే టెన్ మినిట్స్కి ఒకసారి స్మెల్ చూడకుండా ఉండలేదు ఈవెన్ ఈమె మిడ్ నైట్లో లేచి పెట్రోల్ స్మెల్ పీరుస్తుందంట ఇలా ఈమె థర్టీ ఇయర్స్ నుంచి స్మెల్ చూడడం ఇలా స్మెల్కి అడిక్ట్ అవ్వడం ద్వారా ఈమెకు మతి మార్పు వచ్చింది నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయింది ఇప్పుడు ఈమె పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఇలా చాలా మంది పెట్రోల్ స్మెల్ కి అడిక్ట్ అయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అయితే ఫార్డ్ అనే కార్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ పెట్రోల్ స్మెల్ చూస్తున్నారని ఈ కంపెనీ పెట్రోల్ లాగా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ని తయారు చేశారు దీని స్మెల్ సేమ్ లాగా వస్తుందంట ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్